హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మన సెకండ్ వీడియోలో వచ్చాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏ అంటే బి అంటే బ, సి అంటే క, ఆ సౌండ్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సౌండ్స్ వాడుకుంటూ మనం ఒక్కో పదం వర్డ్ని నేర్చుకోవాలి. మాస్టర్ వర్డ్స్ ప్రోగ్రామ్ ఇదిగో దీన్ని కూడా మనం బాగా పలకాలి. మాస్టర్ వర్డ్స్ ప్రోగ్రామ్ని మాస్టర్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో తెలుగు ద్వారా నేర్చుకుంటున్నాం. సో పదాలు చుట్టుపక్కల మన అన్నీ చెప్పాలన్నా, ఏ మాట చెప్పాలన్నా మనకి పదాలు కావాలి, వర్డ్స్ కావాలి. వర్డ్స్ చాలా రకాలుగా ఉంటాయి, దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. గ్రామర్ పరంగా దాన్ని ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. గ్రామర్ అంటే కొన్ని రూల్స్, మన ఏ రూల్స్తో మన పదాల్ని జోడించాలి, పదాల్ని పలకాలి, అవి దాన్ని గ్రామర్ అంటారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చ ఇది, ఈ సిహెచ్ అనేది చ సౌండ్ వస్తుంది. స్పీచ్, సిహెచ్ అనేది చ సౌండ్ వస్తుంది. ఇది స్పీచ్. అలా మనం ఒక్కో పదం నేర్చుకోవాలి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే, స్పీచ్ అంటే మాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక మాటలో, ఒక వాక్యంలో ఉన్న పదాల్ని వేరే వేరే కేటగిరీస్, వేరే వేరే దాంట్లో, డిపార్ట్మెంట్లో పెడతాం. ఇది ఒక టైప్ ఆఫ్ పదం. ఇంకో టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేన్ని అంటాం? అన్ని పదాలు ఒకలాగా ఉండవు. కొన్ని పదాలు వస్తువుల గురించి చెప్తాయి, కొన్ని పదాలు క్రియల గురించి చెప్తాయి, కొన్ని పదాలు గుణాల గురించి చెప్తాయి, కొన్ని పదాలు గ్రామర్ పరంగా జోడించడానికి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఆ పదాలన్నీ ఏ కేటగిరీలో, ఏ హెడింగ్లో వస్తాయి, ముందు అది చూద్దాం. సో ఇవాళ మనం ఏ పదాలు నేర్చుకుంటున్నాం? ఒక టైప్ ఆఫ్ పదమే నేర్చుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే నౌన్స్. సో ఇక మళ్ళీ ఇక్కడ రాస్తాను, మళ్ళీ నౌన్స్. ఇది స సౌండ్, న ఔ న. నౌన్స్. నౌన్స్ అంటే మనకి చుట్టుపక్కల లివింగ్ కానీ నాన్ లివింగ్ కానీ జీవించిన లివింగ్ థింగ్స్ అంటారు, లివింగ్ బీయింగ్స్. జీవించిన మనం ఏదైతే బీయింగ్స్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి, లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్. యాక్చువల్గా నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్ అంటారు. నేమ్, ఒక మనిషికి ఒక పేరు ఇస్తే, ఒక సిటీకి ఒక పేరు ఇచ్చిన దాన్ని నేమ్ అంటారు. లేకపోతే ఏ వస్తువుకైనా ఒక పేరు పెడితే దాన్ని నేమ్ అంటారు. నేమ్, ప్లేస్కి ఒక పేరు. యానిమల్, థింగ్. థింగ్స్కి, అన్ని థింగ్స్కి, ఎన్ని థింగ్స్ ఉంటాయి వరల్డ్లో, అన్నిటికీ ఒక పేరు, ఒక పదం ఇస్తే దాన్ని నౌన్స్ అంటారు. సో నిజంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, చుట్టుపక్కల కనపడినంతా మనకి నౌన్సే. సో నౌన్స్లో ఉన్న పదాలన్నీ స్పెల్లింగ్ పరంగా దాన్ని ఎలా పలకాలి, స్పెల్లింగ్ పలకటం రెండు ఒకటే, స్పెల్లింగ్, ప్రొనన్సియేషన్ నేర్చుకుందాం. ఆ ఇంగ్లీష్లో చెప్పాలి, కుక్కని ఇంగ్లీష్లో చెప్పాలి, పిల్లిని ఇంగ్లీష్లో చెప్పాలి, అక్కడి నుంచి మొదలు పెడదాం. తప్పేం లేదు, అన్ని పదాలు నేర్చుకుందాం, ఎక్కువ ఉండవు. కొన్ని పదాలు వదిలేద్దాం, అది మీరే నేర్చేసుకోవచ్చు. నౌన్స్ కొంచెం సింపుల్గానే ఉంటాయి. ఇండియాలో మనకు చాలా మటుకు, మనకి ఆంధ్రాలో చాలామందికి ఇంగ్లీష్ పదాలు కూడా తెలుస్తాయి. చాలాసార్లు మన ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగులో మాట్లాడలేము. కొన్నిసార్లు అలా జోక్స్ కూడా వేసుకుంటాం. సో నౌన్స్ స్టార్ట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ నౌన్స్ నేర్చుకుందాం. లిస్ట్ పరంగా మన నౌన్స్ నేర్చుకుందాం. సో నౌన్స్లో మనం ఎలా నేర్చుకుందాం అంటే, చుట్టుపక్కల మనకి ఏం కనపడుతుంది నేర్చుకునేటప్పుడు, ఇంట్లో మనకి ఏం కనపడతాయి అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇంట్లో, హోమ్లో, ఇంట్లో మనకి ఏం కనపడతాయి. హోమ్ కూడా ఒక నౌనే, హోమ్. సో ఎలా వచ్చింది? హ, హో, ఈ సైలెంట్. సో హోమ్ స్పెల్లింగ్ ఏంటి? ఇది కాదు హోమ్, ఇది కాదు, ఇది రాంగ్. మీరంటారు, సార్ ఇది బాగానే ఉంది కదా సార్, హెచ్ఓఎం అంటే హోమ్ బాగానే ఉంది కదా. బాగానే ఉంది, కానీ ప్రపంచం అంతా నేను చెప్పాను, అది కొంచెం తిక్క మన ఇంగ్లీష్లో యాక్సెప్ట్ చేయాలి. హోమ్ అనేది హెచ్ఓఎం, ఈ సైలెంట్, ఈ కూడా ఉండాలి, అప్పుడే ఇది రైట్ అవుతుంది, మనకి రాంగ్ స్పెల్లింగ్స్ వద్దు ఇక ఇవాళ నుంచి. హోమ్, ఇది సైలెంట్. హోమ్, హోమ్ అంటే ఇల్లు. హోమ్ అంటే బిల్డింగ్ కాదు, హోమ్ అంటే మన ఇల్లు, మన అందరం కలిసి ఉండటం,
అందరు కలిసి ఒక ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఆ మొత్తం దాన్ని హోమ్ అంటారు. హౌస్ అంటే ఇల్లు, హోమ్ అంటే అది. సో హోమ్లో మనకి ఏముంటాయి చూద్దాం. హోమ్లో ఏముంటాయి? రూమ్లు ఉంటాయి. సో రూమ్ సింగులర్లో ఇస్తున్నాను. సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. ప్లూరల్ తర్వాత చూద్దాం. ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. సో మనం ఒకటే చూద్దాం సింగిల్గా. రూమ్ ఎలా ఉంటుంది స్పెల్లింగ్? రా వస్తుంది ఊమ, కరెక్ట్ రైట్ స్పెల్లింగ్ రూమ్. అలాగే కిచెన్ ఉంటుంది. సో బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్ అది కాకుండా మనం రూమ్ అనుకుందాం. కిచెన్ కీ ఇక చాలా చూడండి, నేను ఒక డాష్ వేస్తున్నాను ఇక్కడ టీసీహెచ్ కిచ్ ఎన్. ఈ రెండు నేర్చుకోవచ్చు. ఇదేంటి కిచ్ ఈ ఇచ్ కిచ్ అనే వర్డ్ సౌండ్ టీసీహెచ్ వస్తుంది కిచెన్. ఇప్పుడు మనకు కిచెన్ స్పెల్లింగ్ వచ్చింది కిచెన్ కిచెన్. ఇది మనం ఒక 4-5 సార్లు రాసుకుంటే మీరు ఆ వీడియోని ఆపి ఇది రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది మీ చేతిలో పని. సో కిచెన్ అనేది ఎక్కడైతే మనం వంట చేస్తాం దాన్ని కిచెన్ అంటారు ఇంగ్లీష్లో. అలాగే విండో ఉంటుంది. విన్ వి ఇలా రాదు. విండోని డబ్ల్యూ వచ్చి విన్ డో. ఇప్పుడు చూడండి నేను బ్రేక్ చేస్తాను, ఈ లైన్ వేస్తున్నాను జస్ట్ మీకు క్లారిటీ కోసం ఈ లైన్ పెడుతున్నాను. విండో విండో ఓ ఇక డబ్ల్యూ కూడా ఉంటుంది. విండో ఇలా వస్తుంది విండో స్పెల్లింగ్. అలాగే డోర్ డోర్ ఇది ఈజీయే. సో అన్ని డిఫికల్ట్గా ఉండవు, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, కొంచెం డిఫికల్ట్గా ఉండవు. డిఫికల్ట్ కాదు, దాంట్లో ఉన్న ప్రత్యేకత యునీక్గా దాంట్లోనే ఉన్న ప్రత్యేకతని పట్టేసుకుంటే మనకి ప్రతి ఒక్క పదానికి స్పెల్లింగ్ వస్తుంది. అందుకే మీరు అక్సెప్ట్ చేయాలి. ఇంగ్లీష్ ఎలా ఉంది నాకు నచ్చలేదు ఇంగ్లీష్, ఐ హేట్ ఇంగ్లీష్ అనకూడదు, ఐ లవ్ ఇంగ్లీష్ అనాలి. ఇంగ్లీష్ని మనం కలుపుకోవాలి. అలాగే డోర్ వచ్చేస్తుంది. ఇంకేముంటుంది మన ఇంట్లో? మనకి ఫ్లోర్ ఉంటుంది, అంటే నేల. ఫ్లోర్ ఫ్లోర్ ఉంటుంది. సో మనకి వచ్చేసింది రూమ్, కిచెన్, విండో, డోర్, ఫ్లోర్. మళ్ళీ చెప్పుకోవచ్చు రూమ్, కిచెన్, విండో, డోర్, ఫ్లోర్. రూమ్, కిచెన్, విండో, డోర్, ఫ్లోర్. ఇది టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్ ఇది. అద్దు చేసుకుంటూ ఫీల్ అవుతూ క్లారిటీతో లాజిక్తో మనం ప్రాక్టీస్ చేస్తే ఆ పవర్ వేరు. ప్రాక్టీస్ చేసేటప్పుడు గుడ్డిగా ప్రాక్టీస్ చేయకూడదు. లాజిక్ ప్లస్ ప్రాక్టీస్ ఇస్ ఈక్వల్ టు ఇంగ్లీష్. ఇంకేముంటుంది? సో రూమ్ రూమ్ రూమ్, కిచెన్ కిచెన్, ఇది చూస్తూ 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 పలుకుతూ ఆ లాజిక్ కూడా పట్టేస్తే మనకి వచ్చేస్తుంది కిచెన్, విండో, విండో, డోర్, ఫ్లోర్, ఫ్లోర్. అలాగే ఏముంటుంది? లైట్ ఉంటుంది. సో డెఫినెట్గా మన ఇంట్లో లైట్ ఉంటుంది. లైట్ చూడండి స్పెల్లింగ్ అలా వచ్చింది లై, సరే జీహెచ్ వచ్చింది. మీరు అంటారు లిగిట్ కాదు కదా, లిగిట్ కాదు అది లైట్. ట ఇక్కడ ఇక్కడ వస్తుంది చిక్కు చిక్కు, అక్కడ ఇక్కడ ఉంటుంది లైట్. లైట్ జీహెచ్ వస్తుంది. నిజం లైట్ అంటే ఎలా జీహెచ్టీ, కొంచెం వింతగా ఉండొచ్చు, అదే తిక్క ఇంగ్లీష్ తిక్క. మనం అక్సెప్ట్ చేస్తూ ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు రూమ్, కిచెన్, విండో, డోర్, ఫ్లోర్, లైట్. ఇంకేముంటుంది? మన ఏసీ ఉంటుంది. ఏసీ అంటే సింపుల్ ఏసీ అంతే. టీవీ, ఇంకేముంటుంది? ఫుడ్ ఉంటుంది, ఎఫ్ ఫుడ్ ఉంటుంది. వాటర్ ఉంటుంది, వా టర్ టర్ అ సౌండ్ వచ్చింది వాటర్ ఫుడ్. వా 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 యాటర్ కాదు, వాటర్ కాదు, వాటర్ వాటర్ వా వా వాటర్ ఆ సౌండ్ వచ్చింది. చూసారా ఇక్కడ వాటర్. ఇది మీరు మళ్ళీ మళ్ళీ చూసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. వాటర్. ఇంకేముంటుంది? కార్పెట్ ఉండొచ్చు మనకి, కార్ పెట్ ఇది ఈజీగానే ఉంది. సో ఇక్కడ మనకి ఇది ఈజీ, ఇది ఈజీ, ఇది ఈజీ, ఎక్కువగా ఈజీగానే ఉంది. సో సుమారుగా మనకి 90% వచ్చేటప్పుడు మనకి ఈజీగానే ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది ఇంట్లో? సెల్ ఫోన్ ఫో ఫో ఇది సైలెంట్ చూడండి ఇక్కడ సెల్ సరే ఫో ఓ. సో ఇది మన ఒక తొందర పడకండి. మనకి స్పెల్లింగ్స్ ఒక్కరోజో రాదు. మనకి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలంటే మనకి పట్టు వస్తుంది. ఆ పట్టు రావాల్సిందే. ఏదో కంప్యూటర్లో స్పెల్ చెక్ ఉందని మీరు స్పెల్లింగ్ నేర్చుకోకుండా ఉండకండి. స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. సెల్ ఫో ఫో ఇది సైలెంట్ ఇది సైలెంట్.
సో ఇప్పుడు మనకి ఏసీ టీవీ వాటర్ కార్పెట్ సెల్ ఫోన్ ఇంకేముంటుంది ఇంట్లో మనకి డోర్ అయిపోయింది లైట్ అయిపోయింది వాటర్ అయిపోయింది ఫుడ్ అయిపోయింది టీవీ ఏసీ షువార్గా ఇదే ఉంటుంది హోమ్ కూడా ఒక నౌనే ఇవన్నీ నౌన్స్ ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి తర్వాత ఇంటి బయట మనం ఏముంటుంది ఇంటి బయట డాబా డాబాని ఏమంటారు ఇంగ్లీష్లో టెర్రస్ డాబాని ఏమంటారు టెర్రస్ సో ఇప్పుడు ఇది చూద్దాం టెర్రస్ ఇది సైలెంట్ టెర్రస్ రెండు టెర్రస్ రెస్ ఇది సైంది చూసారా ఇక్కడ సో ఇది అనమాట మీరు అనొచ్చు ఇది ఎస్ ఉండొచ్చు కదా ఉండొచ్చు కానీ ప్రపంచం అంతా సి వాడేటప్పుడు మనకు కూడా సి వాడాలి అది కొంచెం తిక్కుతనం ఆ స్పెల్లింగ్స్ పరంగా మనకు చాలా క్లారిటీ ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు టెర్రస్ అయిపోయింది గార్డెన్ గార్డెన్లా చెప్తా గా గార్డెన్ కొంచెం ఆర్ సైలెంట్ పెడతాం ఇది సైలెంట్ పెడతాం గార్డెన్ గార్డెన్ అనకూడదు గార్డెన్ అనాలి అలాగే మనుషుల పరంగా ఫాదర్ ఉంటారు ఫా దర్ ద ద దర్ దర్ ఫాదర్ మా ఏ కాదు చూడండి ఇక్కడ జాగ్రత్త మదర్ సో మీకు ఇప్పుడు ఈ పాటకాలు అర్థమైపోయి ఉంటుంది స్పెల్లింగ్స్ నిజంగా మీకు రాపోతే ఒక్కో స్పెల్లింగ్ జాగ్రత్తగా చూస్తూ దాని లాజిక్ పడుతూ నేర్చేసుకోవాలి అది నిజంగా బట్టి కొట్టేయాలి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే సుమారుగా బట్టి అది ఎందుకంటే అది పూర్తిగా బట్టి కొట్టడం కాదు మదర్ అనేది ఏ ఉండొచ్చు ఓ ఉండొచ్చు మీరు ఏం బట్టి కొట్టాలంటే ఏం నేర్చుకోవాలంటే అది ఓనే ఉండాలి సో అలాగే ఫాదర్ మదర్ అలాగే డాటర్ డాటర్ జీహెచ్ వస్తుంది చూడండి ఇక్కడ టీఈఆర్ డా డా ఇది చూడండి ఎలా వచ్చింది డాటర్ డాటర్ ఫాదర్ మదర్ డాటర్ సో ఒక మంచి మీరు ఏం చేయవచ్చు అంటే ఈ వీడియోనే మళ్ళీ 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 చూస్తూ ఉండండి మీకు అన్ని స్పెల్లింగ్ ఎక్కేస్తాయి అది చాలా ఈజీ మెథడ్ మీరు నేను చెప్తున్నాను ఆ బ్రేక్ చేస్తూ నేను బోర్డు మీద కూడా చూపిస్తున్నాను కాబట్టి మీ పని చాలా ఈజీ అయిపోతుంది మీరు జస్ట్ చూస్తే చాలు అలా పెట్టేసుకుని చూస్తే చాలు వింటే చాలు డాటర్ అలాగే సన్ సన్ చాలా సింపుల్ కానీ ఇది వేరు ఎస్యుఎన్ వేరు ఇది సూర్యుడు ఇది మా అబ్బాయి అలాగే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఆంట్ ఆంట్ ఇలా వస్తుంది ఆంట్ అంకుల్ అంకల్ ఈ సైలెంట్ సో ఇప్పుడు చూడండి టెర్రస్ గార్డెన్ ఆర్ సైలెంట్ ఫాదర్ మదర్ డాటర్ ఇది చాలా వింతగా ఉంది చూడండి డౌటర్ కాదు ఇది డాటరే కానీ మీరు అనొచ్చు ఇక్కడ ఓ పెట్టచ్చు కదా ఓ పెట్టచ్చు కానీ ప్రపంచం అంతా డిఏయూజిహెచ్టిఆర్ఏ వాడతారు ఇంగ్లీష్లో అలా అలా డెవలప్ అయింది ఇంగ్లీష్ డాటర్ డాటర్ సన్ ఇది వేరు సో మనకి హోమ్కి సంబంధించిన చాలా వర్డ్స్ వచ్చేసినాయి ఇప్పుడు నెమ్మదిగా మనం వర్డ్స్ చేస్తూ 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 మనకి మైండ్లో కూడా ఏం తోచవు ఎందుకంటే చాలా మటుకు ఎక్కువ వర్డ్స్ ఉండవు మనకి చాలా ఎక్కువ వర్డ్స్ ఏమి ఉండవు తక్కువ వర్డ్సే ఉంటాయి అఫ్కోర్స్ మొత్తం లిస్ట్ తీస్తే చాలా ఎక్కువ అవుతాయి కానీ మనకి ఏదైతే ఎక్కువ వాడతాం అది తక్కువగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా చేద్దాం ఇప్పుడు రోడ్డు మీద దిగుదాం రోడ్డు మీద వెళ్ళాం సో రోడ్ అంటే రోడ్ కూడా ఒక రోడ్ ఉంది రోడ్ మీద ఏం కనపడుతుంది బైక్ కనపడుతుంది బైక్ ఇది సైలెంట్ రోడ్ చూడండి ఏ ఓఏ వచ్చింది రోడ్ అనేది ఏ పెట్టపోతే రాడ్ అవుతుంది ఆర్ఓ డి వేరు ఆర్ఓ ఏడి వేరు రాడ్ వేరు అలాగే బైక్ అలాగే కార్ కనపడుతుంది అలాగే బస్ కనపడుతుంది అలాగే లారీ లారీ ఇవి ఈజీయే ఈజీయే ఓకే కొన్ని యానిమల్స్ కనపడతాయి రోడ్ మీద క్యాట్ ర్యాట్ మా ఇంట్లో చాలా ర్యాట్స్ క్యాట్స్ ఉంటాయి అండ్ డాగ్ డెఫినెట్గా డాగ్స్ చాలా కనపడుతున్నాయి ఇప్పుడు రోడ్ల మీద క్యాట్ ర్యాట్ డాగ్ అలాగే స్నేక్ అప్పుడప్పుడు మనకి భయపడతాం స్నేక్ ఇది మళ్ళీ సైలెంట్ చూస్తారా చాలా సైలెంట్లు వస్తున్నాయి స్నేక్ సో ఒక్కో పదం నేర్చేసుకోవాలి ఇది ఎక్కువ ఉండవు సో స్నేక్ కూడా నేర్చేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఈ రోడ్డు మీద ఏం కనపడతాయి ట్రీ కనపడతాయి ట్రీలో ఫ్రూట్స్ కనపడతాయి ఇది జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఇది ఈజీగానే ఉంది టస్ ఫ్రూట్ ఇది మెయిన్ ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ కనపడతాయి ఫ్లవర్స్ ఫ్లవర్ అని సౌండ్ ఫ్లవర్స్ కానీ ఇది ఫ్లవర్స్ అను ఫ్లవర్స్ అంటాం సో ఫ్లవర్స్ ఫ్లవర్స్ అది మరి పక్కాగా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా ప్రొనౌన్సియేషన్ కానీ యాక్సెంట్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది చాలామంది అంటారు మనకి అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవాలా ఇంగ్లీష్ నేర్చుకుంటానికి అంత పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి సో ఇప్పుడు మనం చాలా మటుకు నౌన్స్ నేర్చుకున్నాము
ఓకే. సో ఇంకా కొన్ని నౌన్స్ మనం నేర్చుకోవచ్చు, చాలా నౌన్స్ ఉంటాయి, పెన్ను, పెన్సిల్, పేపరు, హెయిర్, నోజు, ఐజ్, మౌత్. సో నౌన్స్ అనేది అంత డిఫికల్ట్గా ఏమి ఉండు. మనం ఒక లిస్ట్ తీసుకుని చక్కగా మన వెబ్సైట్లో కూడా లిస్ట్ ఉంటుంది, మీరు ఆ వెబ్సైట్లో అన్ని నౌన్స్ చూసుకుని దాని మీనింగ్ చూసుకోవచ్చు. ఇంకెక్కువ ఉండు, ఒక 100 కన్నా ఎక్కువ ఉండు, కానీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నౌన్స్ అంటే పేర్లు. దేనికి పేర్లు? ఏదైతే మనకు కనపడతాయి, లివింగ్ అయినా నాన్ లివింగ్ అయినా మనిషి అయినా ఎవరైనా నిజంగా పేరు. నా పేరు నరేంద్ర, అది కూడా నౌనే. మీ పేరు సురేంద్ర, అది కూడా నౌనే. ఓకే, దీంతో మనం ముగిద్దాం. మన ఫస్ట్ ఎంట్రీ చేసాం, నౌన్స్ నేర్చుకున్నాం, ఇంకా చాలా నౌన్స్ ఉంటాయి, అవి తర్వాత నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.